ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్కి ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ ఓ ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడకపోయేటట్టయితే ఎన్నికల్లో అది ఒక పెద్ద అవరోధంగా మారే అవకాశం ఉంది. ఏంటిది? ఒక్కసారి మనం పాత చరిత్రలోకి వెళ్తే, ప్రజారాజ్యం వచ్చినప్పుడు ప్రజారాజ్యం యొక్క సమయం తక్కువగా ఉంది, విపరీతమైన ప్రజాభిమానం వచ్చింది చిరంజీవికి. ఆ సమయంలో పని కట్టుకొని ప్రజారాజ్యంని చిరంజీవిని డీఫేమ్ చేసేటువంటి ఓ పథకాన్ని ఒక సిస్టమేటిక్గా అమలు చేసింది మీడియా. గుర్తుపెట్టుకోండి, మీడియా. అప్పటికింకా సోషల్ మీడియా అంతగా పాపులర్ కాలేదు. ఆ రోజుకి ప్రధానంగా మీడియా అంతా ఎక్కువ టీడీపీ అనుకూల మీడియా ఆ రోజుకి ప్రధానంగా. కానీ అందరూ ఒక రాంగ్ పర్సెప్షను ప్రజారాజ్యాన్ని గురించి ప్రజల్లో క్రియేట్ చేయటానికి దోహదపడ్డారు. ఇదేదో టీడీపీ అధికారంలోకి వస్తుంటే దాన్ని అడ్డుకోవటానికి, తర్వాత టికెట్లు చాలా దారుణంగా ఇచ్చారు, అమ్మేసుకున్నారనేది. వాస్తవానికి ఇది కాపుల పార్టీ అని చెప్పి, వాస్తవానికి ప్రజారాజ్యం ఇచ్చినంత మందికి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏ పార్టీ ఇవ్వాల టికెట్లు? పేదవాళ్ళకి ఇచ్చారు చాలామందికి అందుట్లో. అయినా కూడా పర్సెప్షన్ ఎలా బిల్డప్ అయిందంటే, ఇది కాపుల పార్టీ, ఇది తెలుగుదేశాన్ని ఓట్లు యాంటీ వైఎస్ఆర్ ఓట్లు చీల్చడానికి పెట్టిన పార్టీ, టికెట్లు కూడా అమ్ముకున్నారని చెప్పి ఈ పర్సెప్షన్స్ బిల్డప్ చేయటంలో మీడియా చాలా ప్రధాన పాత్ర పోషించింది ఆ రోజు. సో కాబట్టి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? 2024 కానీ 2023లో కానీ ఎన్నికలు వచ్చేటట్టయితే ఇంతకు భిన్నంగా కమ్యూనికేషన్ మీడియా వ్యవస్థ ఉందా? అప్పటికే ఇప్పటికే తేడా ఏంటంటే, అప్పుడు ఒక్క టీడీపీనే ప్రధానంగా ఉండేది అనుకూల మీడియా, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా రెండూ కలిసి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కథలు పుంఖాను పుంఖలుగా ప్రచురించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని గనక మనం గమనించి తగు జాగ్రత్తలు ఇప్పటి నుంచి కనుక తీసుకుపోయేటట్టయితే మాత్రం ఇది చాలా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మీరు ఒకసారి చూసుకోండి, నేను ఎక్కడ ఒక్క ఉదాహరణ చెప్తాను. అమెరికాలో 2016లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పుడు ఆల్మోస్ట్ అమెరికాలో మీడియా సహజంగానే ఎక్కువ లిబరల్ మీడియా, అన్ని పేపర్లు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఇంక్లూడింగ్ వాల్ స్ట్రీట్ జర్నల్, రిపబ్లిక్, ప్రో రిపబ్లిక్ పేపర్ అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ట్రంప్ విషయంలో వ్యతిరేకించింది. కానీ ట్రంప్ గెలిచాడు. ఎలా గెలిచాడు? ఆ రోజు గెలవటానికి ఒక్కటే దాన్ని నమ్ముకున్నాడు. ఆయనంతా ఈ మీడియా అంతా బోటకం, వీళ్ళు నాకు వ్యతిరేకం అని జనాల్లోకి చూపించగలిగాడు. ఎలా చూపించగలిగాడు? ఆయన ఏదనుకుంటున్నాడో అది ప్రతిరోజు ట్విట్టర్లో ట్వీట్ చేసేవాడు. దాదాపు 100 మిలియన్ ఫాలోయర్స్ ఉండేవాళ్ళు. ఇవాళ ఆయనకు ట్విట్టర్ అసలు అకౌంటే లేదు. ఓ ట్విట్టర్ ఆయన తీసేసిన తర్వాత కారణాలు, నేను దాని గురించి నాకు తెలియట్లేదు. ఆ రోజు 2016 ఎన్నికల్లో ట్విట్టర్ కనుక లేకపోయేటట్టయితే ట్రంప్ గెలిచి ఉండేవాడు కాదు.
రోజుకి ఎన్ని పెట్టేవాడు ట్వీట్స్, ఆయన ఫాలోయర్స్ అందరూ ఆ ట్వీట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాళ్ళు, దాని అదే నమ్మేవాళ్ళు. ఎందుకంటే మీడియా ట్రంప్కు వ్యతిరేకం అనేది ఆయన బాగా ఆయన ఆయన ఫాలోయర్స్లో ప్లాంట్ చేయగలిగాడు. కొంతవరకు అప్పట్లో అది నిజం కూడా, మరి ఇవాళ పరిస్థితి అదే కదా. ఇక్కడ ఇక్కడ మీడియా ఇవాళ కొంతమేరకు టీడీపీ అనుకూల మీడియా ఏదైతే ఉందో ఎక్కువ అదే కదా ఉండేది, ఇవాళ అది కనీసం పాజిటివ్గా ఉంది పవన్ కళ్యాణ్ వైపు. కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు, రేపొద్దున మూడు ఫ్రంట్లు అయిపోయి మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఎన్ని రకాల డిస్టార్టెడ్ స్టోరీస్ వేయాలో అన్ని స్టోరీస్ అటు వైసీపీ మీడియా ఇటు టీడీపీ మీడియా కూడా వేస్తాయి. దురదృష్టవశాత్తు న్యూట్రల్ మీడియాస్ చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర. సో కాబట్టి దీనికి ఏం చేయాలి? ఈ అనుభవాల రీత్యా ఒకటి టీఆర్పీ అనుభవం, రెండు అమెరికాలో జరిగినటువంటి అనుభవం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే స్పష్టంగా అది తనకంటూ సొంత కమ్యూనికేషన్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవాలి, చాలా అవసరం. మరి ఎలా? ఎందుకంటే వనరులు కూడా లేవు. మీడియాని వీళ్ళు ఇప్పటికిప్పుడు పెట్టి పాపులరైజ్ చేయటం, అసలు ముందు అంత డబ్బులు అన్ని వందల కోట్లు పెట్టేటువంటి స్తోమత జనసేనకి ఉందని నేను అనుకోవట్లేదు. సో కాబట్టి చేయగలిగింది ఏంటి? చేయగలిగింది ఏంటంటే మీరు ఏ ట్విట్టర్లో ఇవాళ నంబర్ వన్గా ఉన్నారో, 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ తోటి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు అగ్రగామిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాకపోతే మిగతా వాళ్ళకి ట్విట్టర్తో పాటు మిగతాయి ఉన్నాయి, మీడియా ఉంది, టీవీలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, కానీ మీకు లేవు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే 5 మిలియన్లు అనేది ఏమాత్రం మీకు పట్టుకురా. మీరు దీన్ని డబుల్ ట్రిపుల్ చేసుకోగలిగినప్పుడే మీ మెసేజీ జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతారు. మీరిచ్చినటువంటి ట్వీట్ మీద ఆధారపడే చర్చలు కూడా జరుగుతాయి. వాళ్ళు ఎంత డిస్టార్ట్ చేసినా దీన్ని వదిలిపెట్టలేరు. అప్పుడు మీరు ప్రతిరోజు ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు రోజుకి అవసరమైతే సమస్యను బట్టి 2-3 సార్లు ట్వీట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని పాపులరైజ్ చేయాలి. ఎందుకంటే మీరు అనొచ్చు ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది అకౌంట్స్ ఉన్నాయని. వాస్తవమే ట్విట్టర్లో లేవు. ట్విట్టరే కాదు, రెండోది కూడా ఒకటి స్టాండ్ బై ఎట్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటి దాంతో సరిపోదు. ఇండియన్ ట్విట్టర్గా ఇవాళ మెల్లిమెల్లిగా పాపులర్ అవుతుంది కూ. ఈ రెండింటినీ కూడా, రెండిట్లో అదే ట్వీట్ కూడా చేయొచ్చు, నష్టమేమి లేదు. మీ అఫీషియల్ వాయిస్ అది, మీరు అఫీషియల్ కమ్యూనికేషన్ చేయడానికి ఫ్రీగా దొరుకుతున్నటువంటి ప్లాట్ఫామ్, దాన్ని ఉపయోగించుకొని ఇప్పటి నుంచి వచ్చేటువంటి 1 ఇయర్ 1.5 ఇయర్ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఈ లోపల దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. ఈ రెండింటిని కూడా తీసుకెళ్ళి ఏది కావాలన్న వాళ్ళు దీని వైపు చూడాలి, మీ ట్వీట్ కోసం ఎదురు చూసేటట్టు చూడాలి. అది ఒక్కటే అధికారిక వాయిస్ అవుతుంది. టీవీల్లో వచ్చే డిస్టార్టెడ్ వర్షన్స్ వస్తూ ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేయటం మన చేతి వీళ్ళ చేతుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్నటువంటి హంగులు ఈ జనసేనకు ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో కాబట్టి చేయాల్సింది ఏంటంటే ఈ ట్విట్టర్ని మీరంతా కూడా వెనక బ్యాక్ ఆఫీస్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడున్న టీంకి దాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ టీంని మానిటర్ చేయటానికి కేవలం ఐటీ ప్రొఫెషనల్సే కాదు, ఒక ఇన్ఛార్జ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఏం చెప్పాలి అనేది, ఎటువంటి దాన్ని ఎలా మౌల్డ్ చేయాలనేది ఒక రాజకీయవేత్తకు తెలిసినట్టుగా కంప్యూటర్ ఆపరేటర్కో కంప్యూటర్ ప్రొఫెషనల్స్కో తెలియదు. ఇది చాలా ముఖ్యం. సో కాబట్టి ఇలా దీన్ని ట్విట్టర్ని కూని ఈ రెండింటిని మీరు కనుక వేదికగా చేసుకొని ప్రజల ముందుకి మీ సొంత కమ్యూనికేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం
ఎంతైనా ఉంది. అది లేకపోతే మీడియా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా జనసేనకు వ్యతిరేకంగా పుంఖానుపుంఖలుగా కథలు ప్రచురించేటువంటి అవకాశం. సో కాబట్టి మీ మీడియాని మీరు డెవలప్ చేసుకోండి. ఎందుకనంటే అసలు మన చిన్నప్పుడు మన పురాణాల్లో నుంచి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నారదుడు కమ్యూనికేషన్ బెస్ట్ కమ్యూనికేటర్ కాబట్టి దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయటానికి లేదు. ముఖ్యంగా మీరు మూడో వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటు వైసీపీ మీడియా ఇటు టీడీపీ మీడియాగా డివైడ్ అయిపోయినటువంటి దురదృష్టకరం మన తెలుగు మీడియా పరిస్థితి. కాబట్టి మీ అంతటా మీరు ఈ రెండింటిని ఒక మీ కమ్యూనికేషన్ వ్యవస్థగా తయారు చేసుకొని మీరు దాంట్లో ఏం చెప్తే అదే అధికారికం అనేది జన సైనికులు నమ్మే పద్ధతుల్లో దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఫాలోయర్స్ని పెంచుకోవాలి. 5 మిలియన్ ఈజ్ నథింగ్ నౌడేస్. దాన్ని 10 మిలియన్కి పెరగాల, ఇంకా కూడా పెరగాల. అప్పుడే మీ వాయిస్ అనేది జనాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే అప్పుడు జన సైనికుడు మిగతా టీవీల్లో ఏం మాట్లాడినా ఆ ఊళ్ళో ఉన్నటువంటి జన సైనికుడికి ఆ ట్విట్టర్ అకౌంట్లో వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. కాదు ఇది పవన్ కళ్యాణ్, ఇది జనసేన వ్యూ పాయింట్ ఇది అని చెప్పే అవకాశం ఉంటుంది. దాన్ని ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసుకోండి. పీఆర్పీ అనుభవం నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక గుణపాఠం. రెండోది, ఇప్పుడు ముందుగా కనుక మీరు జాగ్రత్త పడకపోతే పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించటం కష్టం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.